పోయినసారి కూడా గెలిచింది, ఈ సంవత్సరం కూడా గెలిచింది. ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ప్రెసిడెంట్ వచ్చి చైనా. చైనాలో ఆయిల్ లైన్ అని పిలుస్తారు, ఆయిల్ లాగా ఉంటుంది. నేను బ్రీడ్ తీపిస్తాను, ప్లస్ నా దగ్గర ఫిమేల్స్ కూడా ఉన్నాయి. ఫిమేల్స్ కూడా దీంతో మేట్ చేయించేసి పప్పీ సేల్ చేస్తాం. హెవీగా ఉంది, వెయిట్ ఎంత ఉంది? 100 ఉంది వెయిట్. కాస్ట్ ఎంత ఉంది సార్ ఇది? 6 లక్షలు సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే రిపేర్స్. ఈరోజు మనం నెల్లూరులో విఆర్సి గ్రౌండ్లో జరిగే డాగ్ షోకి అయితే వచ్చున్నామండి. ఇక్కడ ఏమేమి డాగ్స్ వచ్చాయి ఏంది అనేది ఒకసారి చూద్దాం అదండి. సార్ ఏం బ్రీడ్ సార్ ఇది? ర్యాంటా. దీని ఏజ్ ఎంత ఉంటుంది? 3 ఇయర్స్ సార్. కాస్ట్ ఎంత పడుతుంది సార్ ఇది? 2.5 లక్ 2.5 లక్షలు సార్. దీని మెయింటెనెన్స్ నెలకి ఎంత ఖర్చు అవుద్ది? 10,000 ఖర్చు అవుద్ది. ఇంట్లో 4 ఉన్నాయి సార్? ఫీమేల్స్ ఉన్నాయి. ఓకే సార్. సార్ మీరు సేల్ చేస్తారా? ఓకే సార్. ఎవరైనా కావాలంటే ఇస్తారా? అవునా సార్? ఫోన్ నెంబర్ చెప్తారా? అయితే చెప్పండి సార్. 8247 2741 4176. మీ పేరు సార్? సుజన్. ఉండేది ఎక్కడ? 4 మైళ్ళు. సుజన్, మీరు ఎవరైనా కావాలంటే ఇస్తారు కదా? ఓకే, థ్యాంక్ యూ సార్. సార్ ఈ ఫ్రెండ్లీ ఉంటాయా లేకపోతే మనం తీసుకునేటప్పుడు చిన్నప్పుడే తీసుకోవాలా? పెద్ద అయిన తర్వాత దీన్ని మెయింటైన్ చేయలేము. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఈ బ్రీడ్ స్విచ్ కదా కదా, మామూలు కాస్ట్ ఎంత పెడతాయి? మామూలుగా కొనాలంటే 25,000 పడతాయా? దీని వయసు ఎంత ఉంటుంది? 7 మంత్స్. ఇవి మీరు తీసుకొచ్చారా షోకి? తీసుకొని పార్టిసిపేట్ చేశారు, చేపించారా? థర్డ్ ప్రైజ్ వచ్చింది. నీకు ఒకటేనా మీ దగ్గర ఉండేది? మధుర ఉందా? ఇది ఏం రేడ్ ఇది? మళ్ళీ వీధి కుక్కలాగే ఉందా? నెల్లూరు బ్రీడా? అది మనం కొనాలి ఎంత పడుద్ది? దొరకవయ్యా? నాకైతే 30,000 దాకా ఉంటాయి. 30,000 ఉంటాయి. మెయింటెనెన్స్ తక్కువ. మెయింటెనెన్స్ ఏముండదు. ఇది మనం ఇప్పుడు సెకండ్ ఫేజ్ వచ్చింది. ఇది పచ్చడి మెతుకులు పెట్టినా సెకండ్ ఫేజ్ వచ్చింది దీనికి. జోన్ అంగి అంట. ఇది వచ్చి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది జోన్ అంగి. ఫస్ట్ సెకండ్ వచ్చిన 2 మీయే కదా? ఈ బ్రీడ్ కూడా మీదే. దీని అయితే జోనంగి బ్రీడ్ అంటారండి ఈ 2. ఇది వచ్చి ఫస్ట్ ప్రైజు, ఇది వచ్చి సెకండ్ ప్రైజ్ అంటుంది. చూడడానికి మన వీధి కుక్కలాగే ఉన్నాయి. ఇది చాలా డేంజర్ బ్రీడ్ అంటుంది, కాపులకు బాగా పనికి వస్తాయంట.
ఈ ఊరికి అలసిపోవడం అన్నట్టు ఏముండదు. మనం ఏది వేసింది తింటాయి అంటున్నారు, పచ్చడి వేసింది తింటాయి అంటున్నారు. మెయింటెనెన్స్ అయితే జీరో అంటండి. మంచి బ్రీడ్ అంట ఇది. సార్ ఈ బ్రీడ్ పేరు ఏంటి సార్? డాష్. ఏం సార్? డాష్. డాష్ హౌండ్. హౌండ్. డాష్ హౌండ్. ఇది ఏజ్ ఎంత సార్? ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్. ఇది కాస్ట్ ఎంత ఉంటుంది? క్వాలిటీ బట్టి ఉంటుంది. క్వాలిటీ ఉంటుంది. 20 ఉంటుంది. మేము పర్చేజ్ చేసింది 23,000. మీరు 23 చేశారు? ఎన్ని ఇయర్స్ క్రితం చేశారు? అది అది చిన్న బేబీ ఉన్నాయి. వన్ మంత్ బేబీ ఉన్నాయి. ఇది మెయింటెనెన్స్ సార్? ఏం మెయింటెనెన్స్? ఏంటంటే ఇంట్లోది జీరో జీరో మెయింటెనెన్స్. సెక్యూరిటీ బాగుంటుంది. సెక్యూరిటీకి బాగుంటుంది. అమెరికన్ బుల్. సరే ఈ అమెరికన్ బుల్ ఏజ్ ఎంత ఉంటుంది? 1.5. మనం కొనాలంటే కాస్ట్ ఎంత ఉంటుంది సార్? ఇది 30,000. దీనికి మెయింటెనెన్స్ సార్ ఎంత అవుద్ది? ఏం లేదు మెయింటెనెన్స్. ఏమంటుంది మీ ఇంట్లోనే సార్ సాకేది? సార్ ఏం బ్రీడ్ సార్? ఇది గ్రేట్ డెన్. ఏజ్ ఏజ్ అంటే ఎంత ఉంటుంది సార్? అంటే 1.5 సంవత్సరం. సార్ కాస్ట్ అయితే ఎంత ఉంటుంది? అది 1 lakh. మెయింటెనెన్స్ ఎంత అవుద్ది? మనం దాన్ని సాగాలంటే నెలకి ఎంత? నెలకు 30,000 అవుతుంది. బ్రదర్ ఏం బ్రీడ్ అది? గ్రేడర్. గ్రేడరా? అయితే ఇంట్లోదేనా? చాలా హెవీ సైజ్గా ఉందా? ఏజ్లో కొన్నావు? ఏజ్లో కొన్నారు మీరు? ఇది 2 ఇయర్స్లో కొన్నారు. ఇది ఫ్రెండ్లీగానే ఉంటుందా? కరస్తుందా? మనుషులు అగ్రెసివ్ కరస్తుందనే చెప్తున్నా. ఓకే. ఇది ఏం పెరిచింది? జర్మన్ షెఫర్డ్. ఇది మనం చిన్నప్పుడే తీసుకురావాలి సార్, పెద్ద అయిన తర్వాత చేయలేము. ఈ మెయింటెనెన్స్ ఎట్ ఉంటుంది వాటికి? మంత్లీ 6,000 to 8,000. అంటే మనం ఫీడే పెట్టాలా, మన ఇంట్లో ఏమైనా పెట్టచ్చా? ఫైనల్ కాల్ 2 మినిట్స్ లో మీరు రింగ్ దగ్గరికి రావాలి, లేకపోతే ఇంకా తర్వాత ఎంటర్టైన్ చేయరు. సార్ ఏం బ్రీడ్ సార్? ఇది ల్యాపే కదా? ల్యాప్ లో హెవీగా ఉంది. పంజాబ్. ఈ పైకి వస్తుంది ఏరా? పంజాబ్ బ్రీడా? వీటికి మనం ఫీడ్ బయట ఫీడే సార్? మనం ఇంట్లో ఏమైనా వేసుకోవచ్చా? ఇంట్లో వేసుకోవచ్చు. ఓకే. ఇంకా చికెన్ అని చికెన్ పెట్టుకోవచ్చు. ఫర్దర్ నెక్స్ట్ ఏం బ్రీడ్ సార్? ఇది గోల్డెన్ రెడీ. ఏం బ్రీడ్ సార్? గోల్డెన్ రెడీ. గోల్డెన్ రెడీ బార్. రెడీ బార్. ఇది మెయింటెనెన్స్ ఎట్ ఉంటుంది సార్?
ఇది మెయింటెనెన్స్ అనేది లో మెయింటెనెన్స్ అలాగే మనం తినే ఫుడ్ అవే తినేది ఎక్కువ నాన్ వెజ్ కూడా నేను ఎక్కువ పెట్టక్కర్లేదు ఇంకా మనం బయట ఫుడ్ ఏమైనా పెట్టాలా మనం ఇంట్లో బయట ఫుడ్ అంటే పెడిగ్రీ బిస్కెట్స్ స్నాక్స్ దానికి సంబంధించి పెట్టాలి ఇంట్లో ఫుడ్ అయితే మామూలుగా సాంబార్ రైస్ మొత్తం అన్ని మా పేరు కన్నా అన్ని తింటది ఇంట్లో బ్రీడే అయితే నాన్ వెజ్ అనేది ఎక్కువ పెట్టకూడదు హెవీ పెట్టకూడదు ఈ బ్రీడ్ ఎక్కడ సార్ ఫ్రెండ్లీగా ఉంటుందా లేకపోతే మనకు బయట వాళ్ళు కొద్దిగా చాలా ఫ్రెండ్లీ బ్రీడ్ చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం దీనికి చిన్నపిల్లలు వచ్చిన ఎంతసేపు కానీసేపు ఆడుకుంటా ఉంటది ఓకే సార్ మీరు ఇది ఒకటే తీసుకొచ్చారు ఇది ఒకటే ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ గోల్డెన్ రిట్రీవ్ బ్రీడ్ అంటుంది ఇది కూడా ఇది కొద్దిగా హెవీ సైజులో ఉంది గోల్డెన్ రిట్రీవ్ బ్రీడ్ బ్రదర్ దీని ఏ బీట్ బ్రదర్ అది రాడ్ రాడ్ బిల్డర్ ఇవన్నీ రాడ్ బిల్డర్ బీట్స్ అండి దీని పేరు యోధా యోధా వీటి ఫుడ్ ఏమి వేస్తారు బయట ఫుడ్ మన ఇంట్లో పెరగను అటెండ్ ఏం తినవా తింటాయి కానీ అయ్యే ఇప్పుడు చిలాబ్స్ ఉన్నాయండి సార్ ఏం బ్రీడ్ అది బాక్సరా బ్రీడ్ అయితే ఉందండి చూడడానికి ఏం రేడు కాటా కాకల్ కార్స్ దీని మెయింటెనెన్స్ ఎట్టుంటది కదా చాలా తక్కువ పాలన్నం పెరుగన్నం వేసుకోండి సార్ ప్రైజ్ కొట్టిందా ఎంత కొట్టింది ఫస్ట్ ప్రైజా ఓకే ఇది ఫస్ట్ ప్రైజ్ కొట్టిన డాగ్ అండి ఇది ఇది ఫస్ట్ ప్రైజ్ కొట్టిందండి మూడు సంవత్సరాల పిల్ల పోయినసారి కూడా గెలిచింది ఈ సంవత్సరం కూడా గెలిచింది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది మీ పేరు సార్ మున్నా మున్నా ఏరియా సార్ ఎక్కడ సార్ కోటమిట్ట నుంచి మున్నా గారు అయితే వచ్చారు ఈ బ్రీడ్ అయితే ఫస్ట్ ప్రైజ్ కొట్టింది అంటుంది కాకల్ కార్స్ అది ఏం బ్రీడ్ ఇది కాస్ట్ ఎంత పడుతుంది కదా 40,000 పడుతుంది మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది మామూలుగా ఎంత అవుద్ది మంత్లీ మనకు దీన్ని మనం సాగుచుకుని పెంచుకున్నాను అంటే మంత్లీ ఎంత పడుద్ది ఫుడ్ బయట ఫుడ్డా ఏదైనా మీరు పెట్టే ఫుడ్ బట్టి ఫుడ్ బట్టి మనం ఇంట్లో ఫుడ్ పెట్టొచ్చా దీనికి ఊర్లో ఏం పెట్టకూడదు ఇంకా చికెన్ అవి పెట్టొచ్చా మన ఇష్టం ఇది బ్రీడ్ ఏ దేశంది ఇది స్విట్జర్లాండ్ బ్రీడ్ చాలా హెవీగా ఉంది బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది ఏం బ్రీడ్ సార్ ఇది మినీ పొమేరియనా అనే అరవదా అది అసలు అరవదా దీని మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది మెయింటెనెన్స్ తక్కువనా Thank you.
కొమేడియన్ బిడి ఇది కాస్ట్ ఎంత ఇది 3 lakhs ఇది 3 lakhs అంటే ఇది మినీ పొమేరియన్ ఈ బ్రీడ్ గురించి చెప్తారా ఏమన్నా? బ్రీడ్ వచ్చేసి ఇది మినీ పామ్ బ్రీడ్. దీని రేటు కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉండేది, కానీ ఇంట్లో అయితే పెంచుకోవడానికి చాలా ముద్దుగా ఉండిద్ది, చాలా క్యూట్గా ఉంటాయి. ప్లస్ దీని పేరు వచ్చేసి డాన్, దీని బ్రీడ్ వచ్చేసి టాయ్ పామ్ అంటారండి. ప్లస్ ఇది గుంటూరు నుంచి రావటం జరిగింది. మీ షాప్ సార్? పెట్ షాప్? షాపింగ్ కాదండి, నేను బ్రీడ్ తీపిస్తాను. ప్లస్ నా దగ్గర ఫిమేల్స్ కూడా ఉన్నాయి, ఫిమేల్స్ కూడా దీంతో మేట్ చేయించేసి పప్పీ సేల్ చేస్తాం. మీరు ఎవరికైనా కావాలంటే ఇస్తారా? నా పప్పీస్ సేల్ చేయడం జరిగింది. ఫోన్ నెంబర్ చెప్పండి సార్ మీది. నా మొబైల్ నెంబర్ వచ్చేసి 9900888597 అండి. పేరు సార్? నా పేరు శ్రీనివాస్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. మరి ఏం పేరు మేడం ఇది? సిజ్జు. సిజ్జు అయితే బాగున్నాయి, జడేసి బాగున్నాయి బిట్స్ అయితే. ఏం రేట్లు అయ్యి? ఏం రేటు? అస్కి ఒకసారి బ్రీడ్ పేరు చెప్పు కదా, ఏం బ్రీడ్ చెప్పు ఒకసారి. హస్కీ, సైబీరియన్ హస్కీ. సైబీరియన్ హస్కీ. అదే డాగ్ అర్జెంటీనా, బాక్సర్ కి డాగ్ కి మిక్స్ అన్నమాట. చాలా అగ్రెసివ్ డాగ్. సార్ ఈ బ్రీడ్ పేరేంటి సార్? అలాబాయ్. అలాబాయ్ ఏజ్ ఎంత సార్ ఇది? ఒకటి చాలా హెవీగా ఉంది. వెయిట్ ఎంత ఉంది? 100 ఉంది వెయిట్. కాస్ట్ ఎంత ఉంది సార్ ఇది? 6 lakhs సార్. 6 lakhs బ్రీడ్ ఇది సార్? మెయింటెనెన్స్ ఎంత అవుద్ది ఫుడ్ దానికి? నెలకు 30-40 thousand అవుతుంది. మీరు ఇంట్లోనే ఉంటుందా బ్రీడ్? ఈ సింగిల్ బ్రీడే సార్ ఉండేది? టూ మియర్స్. ఓకే సార్. మీ బ్రీడ్ సేల్స్ ఏమైనా చేసుకుంటారా? ఎవరైనా కావాలంటే ఇస్తారా సార్? ఫోన్ నెంబర్ చెప్తారు మీది? 8880132 7000. పేరు సార్? మనోజ్. మనోజ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఈ డాగ్స్ కోసము ఎగ్స్, మళ్ళీ తెలిసిన వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇస్తారండి. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ లాగా. అదేం ప్రింట్ మేడం అది? షుగర్ షుగర్ గ్లైడర్. షుగర్ గ్లైడర్ సార్ చూపిస్తారు దాన్ని. Thank you.
షుగర్ క్లియర్ అంటే అనేది ఇంట్లో పెంచుకోవడానికి బాగుంటుంది అంటున్నారు. దీని పేరు ఏంది మేడం? దాని పేరు ఏంది? ఇగువ అంటారు. ఏం బ్రీడ్ అది? జర్మన్ షెఫర్డ్. ఎంత పడుతుంది బ్రదర్ బ్రీడ్ ఎంత? ఇది వచ్చేసి క్వాలిటీ వైడ్ ఉంటుంది సార్. ప్రైజెస్ 10,000 స్టార్టింగ్ ఉంటుంది, ల్యాక్స్ లో ఉంటాయి. క్వాలిటీ బట్టి ప్రైస్ ఉంటుంది. ఈ క్వాలిటీ కావాలంటే మినిమమ్ 60 to 70,000 పెట్టాలి. 60 to 70,000 పడుతుంది పర్ పప్పీ. ఈ మనం ఏ వయసులో తెచ్చి పెంచుకోవాలి బెటర్? 1 month 45 days. ఓకే, పెద్దవి తెచ్చుకోవడానికి లేదు. పెద్దవి తెచ్చుకుంటే కొన్ని కలుస్తాయి, కొన్ని అగ్రెసివ్ అవుతాయి. ఓకే ఓకే. వాటి మెయింటెనెన్స్ ఎట్లా ఉంటుంది బ్రదర్? మెయింటెనెన్స్ వచ్చి మనం హెయిర్ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. ఫీడింగ్ అయితే జనరల్ ఫీడింగ్ చేసుకోవచ్చు 4 months ఆఫ్టర్. 4 months దాకా పెడిగ్రీ వాళ్ళ ఇష్టాన్ని బట్టి రాయల్ కెనాల్ సప్లిమెంట్స్ అయితే కంపల్సరీ వాడాలి. ఈ బ్రీడ్ ఓనర్ పర్పస్ అండి. ఓనర్ కోసం ఏదైనా చేస్తాం. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే, ఇదేం బ్రీడ్ బ్రదర్? ఇది చోచో బ్రీడ్ బ్రదర్. చోచో బ్రీడ్, చోచో. దీని స్పెషల్ వచ్చి ఇది చూడడానికి లైన్ లాగా ఉంటుంది. దీంట్లో 3 colors వస్తాయి, రెడ్ బ్లాక్ వైట్. దీనికి ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే దీని టంగ్ బ్లూ కలర్ లో ఉంటుంది. టంగ్ బ్లూ కలర్, దీనికి మామూలు రెడ్ కలర్ లో ఉంటే దీనికి మాత్రం బ్లూ కలర్ లో ఉంటుంది. ఇది ఆరిజెంట్ వచ్చి చైనా. చైనా చైనా చైనాలో ఆయిల్ లైన్ అని పిలుస్తారు. లైన్ లాగే ఉంటుంది. దీని ఫుడ్ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉంటుంది? ఫుడ్ మెయింటెనెన్స్ అయితే జనరల్ ఫీడింగ్ గానే ఉంటుంది. ఈ సేమ్ ఫీడింగ్ అయితే హెయిర్ మెయింటెనెన్స్ ఉంటుంది దీంట్లో కూడా. హెయిర్ మెయింటెనెన్స్ చేసుకుంటే చాలు, ఎక్కువ వెట్ లో పోనీయకుండా చూసుకోవాలి. ఓకే, ఇది మన ఏజ్ లో తెచ్చుకోవాలా? సేమ్ ఏజ్, ఏ బ్రీడ్ అయినా మనం సేమ్ ఏజ్ లోనే తెచ్చుకుంటేనే మనకి ఇంట్లో కమ్యూనికేషన్ ఉంటుంది. ఏదో మనం లార్జ్ బ్రీడ్ తెచ్చుకున్నామంటే బయట కట్టేయాల్సి వస్తుంది, అది అలాగే అగ్రెసివ్ అయిపోతుంది. దీని ఏజ్ ఎంత ఉంటుంది బ్రదర్? దీని ఏజ్ ఇప్పుడు 3 months. 3 months, మనం 1 month అప్పుడు తెచ్చుకుంటాం. 3 months. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. ఓకే బ్రదర్, ఇది సుజునా? దీని వయసు ఎంత ఉంటుంది బ్రదర్? 2 years. ఏ బ్రీడ్ సార్? డాల్మేషన్. డాల్మేషన్, డాల్మేషన్ బ్రీడ్ సార్. ఓకే సార్. ఏజ్ ఎంత ఉంటుంది సార్ దీనిది? 10 ఇయర్స్. మీరు కొనింది ఏజ్ లో కొన్నారు? 3 months 2 months బేబీ ఉన్నప్పుడు కొన్నారు. ఏం సార్? మా ఫ్రెండ్ ఇచ్చాడు. మీ ఫ్రెండ్ గిఫ్ట్ కి ఇచ్చారు. ఓకే, ఇది కూడా చిన్నప్పుడే కొనాలి, పెద్దది అయిన తర్వాత మన. ఓకే సార్, బాగా ఫ్రెండ్లీగా ఉంటుంది సార్ బ్రీడ్, ఫ్రెండ్లీ బ్రీడ్. బ్రదర్ ఏం బ్రీడ్ బ్రదర్ ఇది? ల్యాబ్. ఏజ్ ఎంత ఉంటుంది ఇది? 1.5 years. ఏజ్ లో కొన్నారు మీరు ఇది? 1 month. ఆ ఏజ్ లోనే కొనాలా? మనం కొనాలంటే 1 month అప్పుడు కొనాలి. ఆ
Next is John Angle, 236, 236, 237, 238. నంబర్ ఇస్తే బాబు నీ నంబర్ ఎంత? ఈ జోనల్ గురించి కొంచెం మీకు డిస్కస్ చేయాలి. ఇది మన వీధి కుమారిగా ఉంది కదండి, మన నెల్లూరు వీధిలో కదా, తిరుగుతున్నాయా లేవు అందరూ నవ్వుతున్నారా ఏంటి, వీరి వీధి కుక్కలే కదా మన ఇదిలో ఉండేది, దీనికి అంతే పాత్ర సరిపోయిందండి. చూడండి ఒకసారి మీరు యాడ్ చేసుకున్నామ్మా, ఏమ్మా మీరు రెండు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి? మీరు ఫ్రీడ్ మీరు పేరెంట్స్ ఎక్కడవి? స్వర్గీయ విజయ కుమారి డాక్టర్ గురించి మీ అందరూ కూడా అవగాహన ఉంటుంది. నెల్లూరు హాస్పిటల్ గతంలో మన రాష్ట్ర హాస్పిటల్లో పనిచేశారు, జన విజ్ఞాన వేదికలో ఉన్నారు. వారు ఆ డాక్టర్ గారి యొక్క ప్రియమైన డాక్టర్ అండి. గతంలో ఆయన డాక్టర్లో దొరుకుతున్నప్పుడు యాజ్ అ ప్రెసిడెంట్ గారు ఆయన మైక్ తీసుకొని జోనింగ్ వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేసేవారు. పుల్లల గోపిచంద్ గారికి కూడా మన జిల్లా నుంచే ఈ ట్రీట్ పంపించడం జరిగింది. కాకపోతే ఇప్పుడు నెల్లూరు దగ్గర వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో ఎక్కువ పెంచుతున్నారు. ఒక మీకు అందరికి తెలుసుంటుంది, పాతకాలంలో ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ వెంకటగిరిలో ఒక ఆయన టికెట్ కోసం పెట్టుకుంటే వాటిని అన్ని నచ్చేస్తూ వాటి ముందు కాల్ చేసి తర్వాత అన్ని కాల్ చేసేవాడు. ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ అంటే అంత గార్డింగ్ ఉండే అంతమంది చాలా క్వాలిటీ డాగ్ అండ్ రఫ్ డాగ్ కూడా ఈ నంబర్స్ ఉన్న పెద్ద తీసుకురావాల్సి కోరుతున్నాం. ఎంత ఏజ్? అది కన్సర్న్ గారు
డేట్ ఆఫ్ బర్త్ బిగ్ క్లాస్ కొట్టండి. నెల్లూరు నుంచి పన్నా తీరు దాటాలి క్లాస్ సెకండ్ ప్రైజ్ 238, థర్డ్ ప్రైజ్ 237. వెరీ గుడ్ ఏమ్మా, ఈసారి మూడు ప్రైజ్లు మీకే రావాలి, ఫస్ట్ సెకండ్ థర్డ్, ఇంకో నాలుగు మెన్స్. థ్యాంక్ యూ. Yeah.
కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ తర్వాత స్కూల్ టీకి కన్సోలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్ ప్రైజ్ వస్తు శ్రీనివాస్ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మన నోడా చైర్మన్ గారు. నెక్స్ట్ సౌమ్య ప్రియ సెకండ్ సెకండ్